హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ అవసర అనేది అయితే ఆల్రెడీ మనకు పథకం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏపీ డువాక్రమాలకు సంబంధించి అమౌంట్ అయితే కూడా వైఎస్ అవసర పథకం ద్వారా అయితే అమౌంట్ అనేది వేయడం జరిగింది కదా సో అమౌంట్ అనేది చాలా మందికి అయితే రాలేదు అంటున్నారు మెసేజ్ అయితే వచ్చింది మాకు డబ్బులు అనేది ఎప్పుడు పడతాయనేది అయితే అడుగుతున్నారు సో వీడియో అయితే వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వస్తుంది అందులో ఆన్లైన్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏపీలో డ్వాక్రా మహిళలందరికీ వైఎస్ ఆసరా అనేది అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రారంభించడం జరిగింది సో ఆల్రెడీ మనకు సెప్టెంబర్ పదకొండో తారీఖునైతే అమౌంట్ అనేది కూడా క్రెడిట్ చేయడం జరిగింది సో ఈ యొక్క అమౌంట్ చూసుకున్నట్టయితే మనకు అంటే గ్రూప్కి సంబంధించిన యానిమేటర్స్ కానీ అదేవిధంగా మనకు గ్రూప్ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ప్రతి ఒక్కరికైతే డీటెయిల్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది కదా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అమౌంట్ అనేది ప్రతి గ్రూప్కి అంటే ఆల్రెడీ క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ కాకపోతే ఏంటంటే ఆ గ్రూప్కి సంబంధించిన యానిమేటర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉంటారో ఆ అమౌంట్ అనేది వారికి మాత్రమే క్రెడిట్ అయ్యింది సో చాలామంది అయితే అడుగుతున్నారు మాకు గ్రూప్లో అనేది ఇంకా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు ఎప్పుడవుతుందని అయితే అడుగుతున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్గా అయితే గ్రూప్ మెంబర్కి సంబంధించిన యానిమేటర్స్కి సీవోస్కి అయితే మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది కదా సో వారు డీటెయిల్స్ అనేది మనకు గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే ఒకసారి మరీ చెక్ చేసిన తర్వాత దాని తర్వాత మనకు అమౌంట్ అనేది కూడా వేయడం జరుగుతుంది సో అమౌంట్ అనేది మనకు చెప్పినట్టుగా ప్రకారం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ పదకొండో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడు తారీఖు వరకు అయితే అమౌంట్ అనేది కూడా గ్రూప్స్ అందరికీ అంటే గ్రూప్లో ప్రతి ఒక్క మెంబర్కి క్రెడిట్ అయ్యేలా చూస్తామనేది కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన ప్రొఫార్మ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కదా సో ఫస్ట్గా అయితే మనకు యాడ్ మ్యాటర్స్కి క్రెడిట్ అయ్యి దాని తర్వాత ఆ యొక్క గ్రూప్కి మెంబర్కి సంబంధించిన లీడర్కి లాగిన్ అయ్యి తర్వాత మళ్ళీ గ్రూప్కి సంబంధించిన మెంబర్స్కి అందరికీ అంటే క్రెడిట్ అవ్వడానికి అయితే సెవెన్ డేస్ అనేది పడుతుంది అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది కదా సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉందనేది కూడా చెప్పడం జరిగింది కదా అంటే ఈరోజు మన ఈరోజు వరకు అయితే కూడా అమౌంట్ అనేది కూడా వేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది సో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకు వాలంటీర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు డైలీ ఒక టెన్ అంటే టెన్ థౌజండ్ అంటే టెన్ థౌజండ్ గ్రూప్స్ అనేది వేస్తా వేస్తూ ఉన్నారనేది కూడా చెప్పడం జరిగింది అంటే మేబీ ఒకవేళ సెవెంటీన్త్ కూడా రాకపోయినా కూడా టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు మీ మీ అంటే మొబైల్స్కి అనేది కంపల్సరిగా మెసేజ్ వచ్చింటే కనుక అమౌంట్ అనేది కంపల్సరిగా మీకు క్రెడిట్ అవుతుంది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ప్రతి ఒక్కదానికైతే పథకం ప్రారంభించిన తర్వాత అయితే ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే కూడా అమౌంట్ అయితే లేట్ ప్రాసెస్ అనేది కూడా చెప్పడం జరిగింది కదా సో ఇది కూడా ఒక లేట్ ప్రాసెస్ అయితే అవ్వచ్చు కాకపోతే మీరు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీకు మొబైల్ కంపల్సరిగా మెసేజ్ అనేది వచ్చింటే కంపల్సరీగా మీకు మె మెసేజ్ వచ్చిన వారికి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో సెప్టెంబర్ పదిహేడు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది కదా అంటే అమౌంట్ అనేది పడుతుంది కూడా చెప్పడం జరిగింది కదా ఈవినింగ్ వరకు అయితే కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఈవినింగ్ తర్వాత మనకు అంటే ఫస్ట్గా చూసుకున్నట్టయితే మనకు ఎవరెవరికి అంటే ఈరోజు ఎవరెవరికి అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో కంపల్సరీగా కింద కామెంట్లో అనేది తెలియజేయండి మీ డిస్టిక్ పేరు అదేవిధంగా మీ మండలం పేరు అయితే మెన్షన్ చేసి క్రెడిట్ లేదనేది కూడా చెప్పండి అదేవిధంగా మీకు ఏ జిల్లాకి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు కూడా అదొకసారి కూడా కింద కామెంట్లోనేది తెలియజేయండి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఒకసారి అయితే మనకు సెప్టెంబర్ పదకొండో తారీఖు నుంచి పదిహేడు వరకు అయితే పడుతుంది అమౌంట్ అనేది అయితే కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది కదా సో మనకు ఈవినింగ్ వరకు అయితే కూడా ఒకసారి వెయిట్ చేసి ఉండని కంపల్సరిగా మీ యొక్క గ్రూపు సంబంధించిన హ్యాండ్ సిఓస్ కానీ అయితే కూడా మీ యొక్క ఇంటికి వచ్చి మీ డీటెయిల్స్ అన్నీ అంటే మీకు లెటర్కి లెటర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకొని కూడా మీకు అమౌంట్ అనేది కూడా క్రెడిట్ అయ్యేలా అయితే కూడా చూస్తారు సో అమౌంట్ తీసుకున్న ప్రతి ఒక్క గ్రూప్ అయితే కంపల్సరీగా లెటర్ అనేది ఒక ఫామ్ అనేది షీట్ అనేది ఉంటుంది ఆ షీట్లో మీ యొక్క గ్రూప్కి సంబంధించిన నేమ్స్ ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు అంటే ఎంత అమౌంట్ అనేది మీకు మాఫీ అయింది మీకు ఎంత అప్పు ఉంది అనేది అయితే కూడా ఉంటుంది సో కంపల్సరీగా ఆ యొక్క ఫామ్ అంటే స్లిప్ అనేది కూడా కంపల్సరీగా తీసుకోండి ఎవరైతే మర్చిపోకండి ఆ యొక్క స్లిప్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా వీడియో అనేది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ